హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ అయితే మాత్రం నాతో నిజంగా ఒక బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అండ్ నుంచి అంటే ఫుల్ అండ్ త్రోల్ అనేది పడ్డం చాలా చాలా కష్టం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్ ఇతనేంటండి హీరోతో పాటు కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నారు పార్ట్ టూలో ఇంకేం చేస్తారో నాకైతే భయం వేస్తుంది సో మరి కేశవ అండ్ జగదీష్ మనతోనే ఉన్నారు ఒకసారి మాట్లాడేద్దాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇప్పుడు కూడా సేమ్ స్లాంగ్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి తెలుసా వరంగల్ అబ్బాయి పలాసా ఏమో శ్రీకాకుళం లాంగ్వేజ్ కదా అట్ సైడ్ స్లాంగ్ మాట్లాడాలి ఇక్కడ తెలంగాణ అంటే కొత్త పూరలో అంటే పక్క ప్యూర్ తెలంగాణ స్లాంగ్ యూజ్ చేయొచ్చు మలేషియం కూడా ఇక్కడది యూజ్ చేయొచ్చు నిరుద్యోగులు ఇక్కడది యూజ్ చేయొచ్చు కానీ పుష్ప అండ్ పలాసా ఈ లాంగ్వేజెస్ అన్ని ఎలా ప్రాక్టీస్ అబ్బా బేసిక్ అంతేనా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే కాస్త అక్కడికి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మార్కెట్ కి అక్కడ ఉన్న పీపుల్ ఉంటారు కదా షూట్ జరుగుతున్న రోజులు అక్కడక్కడ తిరుగుతూ ఉండేది పైగా డైరెక్టర్ సార్ కరుణకుమార్ గారు కూడా హెల్ప్ చేసేవారు చాలా ఇంకా లక్ష్మణ్ అన్న కూడా అక్కడ తినే కాబట్టి ఈజీ అవుతుండే సో మొత్తానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ అగ్రాజ్ లేషిన్స్ థ్యాంక్ బికాస్ పుష్ప మామూలు హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ ఒకసారి సిగ్నేచర్ తో స్టార్ట్ చేసేద్దామా నిజంగా ఎలా అల్లు అర్జున్ గారితో వర్కింగ్ అండ్ ఫుల్ ఎలా ఉంది ఉంది అంటే ఒక మామూలు విషయం కాదు కదా మామూలు విషయం అన్నట్టు అలా చెప్తే ఎట్లా అని కొంచెం కొంచెం డన్ అదే నాకు దీంట్లో సెలెక్ట్ అయినప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫస్ట్ థింగ్ సుక్మా సార్ సినిమా సెకండ్ బన్నీ సార్ హీరో అండ్ తట్టు నేను ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత అభ్యసాగా ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాం సడన్ గా సార్తో యాక్ట్ చేయాలి యాక్ట్ చేయాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్ రాగానే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇంకా అంతే సూపర్ అండ్ నిజంగా చాలా ఫిలిమ్స్ అంటే లైక్ అన్నీ నీ ప్రొఫైల్ అంతా కూడా మేము చూసాం కదా కొత్త పూరడు మామూలు వెబ్ సిరీస్ కాదు లాక్డౌన్ టైమ్లో ఒక ఊపి ఊపింది కొత్త పూరడు కదా నిరుద్యోగులు బాగా నిరుద్యోగ నటులు నిరుద్యోగ నటులు అది కూడా సూపర్ ట్రెండింగ్ ఉన్న షార్ట్ ఫిలిం ఆ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ ఎస్ వెబ్ సిరీస్ అది కూడా ఒక బ్యూటిఫుల్ అంటే లైక్ మంచి ట్రెండింగ్ ఉంది అప్పట్లో కూడా చాలా మంది నిరుద్యోగులు ఎక్కువ కదా సో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటే యాక్టింగ్ బాగుంటుంది అనేది చాలా బాగా చూపించారు అన్ని ది బెస్ట్ ఫిలిమ్స్ పలాస అనుకోవచ్చు మల్లేషం అనుకోవచ్చు ఎవ్రీథింగ్ కూడా అంటే మంచి క్యారెక్టర్స్ బట్ అందులో ఎప్పుడు కూడా మాకు ఈ కేసవ అంటే మాకు కనిపించారు కానీ ఇంత గుర్తింపు ఒక్క ఫిలిం తో కంప్లీట్ లైఫ్ టర్న్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను అవును నేను ఇంత టర్న్ అవుతుంది అని తెలియదు నాకు ఘాట్స్ ధర్మపురి మేజర్ కడప స్లాంగే కాబట్టి సార్కి చాలా ఇష్టం సుకుమార్ సార్కి నేను ఆడిషన్ ఇస్తున్నప్పుడు కూడా నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఈ క్యారెక్టర్ సెలెక్ట్ అవడానికి ఎంతో కొంత యూజ్ అయినవే నా కెరీర్లో అవి ఉన్నాయి కాబట్టే నేను ఎన్నో కొన్ని ఎమోషన్స్ చేయగలను అనేది చా తెలిసిన వాళ్ళకి అర్థమైనా సార్కి ఇంకా ఎక్కువ అర్థమైపోయింది కదా ఆఫ్టర్ ఫిలిం చూసిన తర్వాత మీ మీ వాళ్ళందరూ కూడా ఏం ఏం చెప్పారు కాంప్లిమెంట్స్ సార్ చెప్పారు నాకు రవి సార్ అంటే స్టార్టింగ్ నుంచి ఉందండి ఇది ఎందుకంటే ఆ క్యారెక్టర్కి సంబంధించి అన్ని వాళ్ళకి క్లియర్గా తెలుసు ఫ్రమ్ ద డే వన్ నేను షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కూడా రవి సార్ అంటుండేవారు రవి సార్కి గాడ్స్ ఆఫ్ ధర్మపురి చాలా ఇష్టం అందులో నేను చేసిన చలపతి క్యారెక్టర్ అవును సో సార్ చాలా ఇష్టం అనమాట సార్ చెప్తా ఉండేవారు ప్రతిసారి ఘాట్స్లో బాగా చేసావు జగదీష్ బాగుంది అండ్ ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ థ్రో అవుట్ ఉంటుంది సార్తో పాటే బా బాగా చేయాలి అనుకుంటా సార్ చెప్పేవారు ప్రొడ్యూసర్ సార్ దగ్గర నుంచి నార్మల్ నా ఫ్రెండ్స్ నాతో పాటు చేసిన స్మగ్లింగ్ బ్యాచ్ ఉంది కదా అందరూ కాస్త ఎగ్జైట్ అయ్యేవాళ్ళు నేను ఎగ్జైట్ అయ్యేది పక్కన వాళ్ళు కూడా ఇంకా ఎగ్జైట్ అయ్యే వాళ్ళు ఎందుకంటే సార్తో ఉంటుంది కదా బన్నీ సార్తో ఉంటాను ప్రతిసారి ప్రతి సీన్లో సార్తో పాటే పక్కన ఉంటాను డైలాగ్స్ చెప్తా ఉంటాను వాళ్ళు చూస్తూ ఉంటారు ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ నెక్స్ట్ లేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అదే అన్నారు నా అసలు అంటే షూట్ జరుగుతున్నప్పుడు ఒకటి ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక ప్రాపర్ కట్తో వస్తుంది కదా ముద్దు కోసం థౌసండ్ రూపీస్ ఇస్తారు అలాగా ఫస్ట్ థౌసండ్ నవ్వడానికి వెయ్యి రూపాయలు ముద్దు పెట్టడానికి ఐదు వేలు దుట్టలా ఇచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి వెయ్యి రూపాయలు వేస్ట్ అయిపోద్దా మరి పది లక్షలు సంపాదించారా లేదా మరి సంపాదిస్తానని సంపాదించాం కదా ఆల్రెడీ అందుకంటే ఎక్కువే అంతకంటే ఎక్కువ సంపాదించారా రైజింగ్ ఎపిసోడ్లో మేము రిచ్ అయిపోతాం కదా చాలా అవును చాలా సో మరి పార్ట్ టూ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అప్డేట్ నాకు తెలీదు ఉంటదిలోనే అంటే షూట్ లొకేషన్ లో మన క్యారెక్టర్ ఏంటి మనం ఎలా చేస్తున్నాం సీన్స్ మనకు తెలుసు కదా అవును ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మన పాటు మన సినిమాని మనం అలాగా చూస్తూ ఉంటే ఎలా అనిపించింది అమ్మ వాళ్ళతోనే వెళ్ళాను అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి చూడాలనే వెళ్ళా నాన్న అమ్మ మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు మా బావ ఇల్లు వచ్చారనమాట మా అమ్మ పక్కన కూర్చొని చూ మా అమ్మ ప్రతిదానికి అదే మీరు చెప్పిన సీన్ ఉంది కదా వచ్చే ప్రతి కామెడీ జనరేట్ అయిన సీన్ సీన్లో మా అమ్మ పక్కనే ఉన్న మా అమ్మ నవ్వుతూనే ఉంది ఇంకా అమ్మని ఇంకా పర్టికులర్గా అడగల ఏంటమ్మా ఎట్లున్నదమ్మా అంటే మంచిగా ఉన్నదిరా అని చెప్పాను అమ్మ అంటే నేను ఇంతకుముందు చేసిన సినిమాలు మల్లేశం కూడా చూసింది అమ్మ మల్లేశం పలాస ఇవన్నీ చూసింది సార్ ఇక్కడ మా అమ్మ ప్రతిసారి బన్నీసారి గురించి అడుగుతుంది అడిగినా అని చెప్పరా మంచిగా మాట్లాడు సార్తో మంచిగా ఉండు అనుకుంటే ఇవన్నీ జాగ్రత్తలు చెప్తుండే అమ్మ సో ఫైనల్గా ఇద్దరిని మా ఇద్దరిని సర్ని నన్ను ఒకటే ఫ్రేమ్లో చూసి ఏమో అమ్మ ఫీలింగ్ నెక్స్ట్ ఇంకా బాగుంది నాన్నగారిని అడిగా సినిమా అయిన తర్వాత నేను బాగుందంటే బాగుంది రా అన్న బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు నాతో నాన్న అక్కడ ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారంతా ఏమో లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నారేన అనుకున్నాను ఇప్పుడు ఊర్లో అందరి వెళ్ళి నాన్నే చెప్తున్నారు నాన్న ఇట్లా నాన్న దగ్గరికి వెళ్ళి ఫోన్ ఫోన్లో చూపిస్తున్నారు అనమాట ఇది ఇంటి దగ్గర నా పేరు గోపి సో గోపి గారిది ఇది వచ్చింది అని చెప్పి చూపిస్తుంది నాన్న ఇంకా ఆయన ఉంటుంది కదా ఉన్నారు నాలుగు సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి ఏమో తెలియదు నాలుగు సంవత్సరాల్లో పెద్దగా హ్యాపీగా ఉన్నట్టు లేరు సినిమాలు వచ్చాయి చేస్తున్నా ఉంటుంది కదా తల్లిదండ్రులకి ఏం చేస్తాడో ఏమవుతాడో అని చెప్పి బట్ ఈ సినిమాతో నాన్నగారికి అర్థమైపోయిందేమో అదే అంతే మరి కొడుకు ఏదైనా ఒక రిజల్ట్ చూపిస్తే మరి స్టెప్ బై స్టెప్ కదా అవును తెలుసు కొంతమందికి సార్తో పాటు సినిమా చేస్తున్నా అని సుకుమార్ సార్ సినిమా చేస్తున్నా బన్నీ సార్ హీరో అని తెలుసు కామన్గా అనుకుంటారు కదా ఏముందిలే ఒక దగ్గర ఉంటాడు రెండు మూడు దగ్గర ఉంటాడేమో అన్ని సినిమాలు లాగే మిగతా సినిమాలు బాగా చేశాం పెద్ద సినిమా వాళ్ళకు క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా వీటికి ఒక ఎక్కడొచ్చి ఉంటుంది వీనికి ఏముంటుంది అనేది ఎవరికి చెప్పాల ఇవన్న అమ్మకి చెప్పలేదు నాన్నకి చెప్పలేదు అమ్మ వాళ్ళకి అంటే సినిమా ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం బ్రీఫ్ ఇచ్చా పర్లేదమ్మా అంటే ఏం చేయట్లేదు కదా అని అమ్మ వాళ్ళకి ఉంటుంది కదా మీరేం బాధపడొద్దు ఇది ఉంది సినిమా ఇది అయిందంటే ఇంకా వేరే ఉంటుంది అని చెప్పిన లాస్ట్ మూమెంట్లో ఫైనల్గా చూసిన వాళ్ళంతా మా ఊరు వాళ్ళందరూ షాక్ అయ్యారు షాక్ ఏంట్రా ఒక్క విషయం కూడా చెప్పలేదు ఎట్లుంటే ఇంట్లో వేరే రకంగా చేసే కదా ఇడా అనుకున్నాను ఎప్పుడు చేస్తున్నారు ఊర్లో నన్ను నాన్న విషయంలో కావచ్చు నా విషయంలో కావచ్చు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా సో అవన్నీ ఇప్పుడు పోయే ఆల్మోస్ట్ డన్ ఇంకా ఇంకేం మాట్లాడతారు ఇంకేం లేదు ఈక్వల్ టు రిజల్ట్ పుష్ప అంతే కదా బాగా ఖచ్చితంగా సో మరి జగదీష్ ప్రాపర్ వరంగల్ అని తెలుసు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను అదే వరంగల్లో ఎల్బి కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను బిఎస్సీ పౌల్ట్రీ సైన్స్ అది కూడా ఓకే కంప్లీట్ అయింది మెల్లిమెల్లిగా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అందుకే వరకు లేవుగా అన్నా సో చెప్పచ్చు అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఆరు సంవత్సరాలు చదివాను ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఎందుకు అంటే టూ థౌజండ్ థర్టీన్ అది కంప్లీట్ అవ్వాలి ముందు కింద పోయింది అంటే నాకు ఎక్కువ ఇక ఇటు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇటు చేశాను ఫిలిం వైపు ఫిలిం వైపు చూడాలి నేర్చుకోవాలి అన్నట్టుగా డిగ్రీ పాస్ చిన్నప్పటి నుంచి నాకు ఉండే సినిమాలు ఇంత ఇంట్రెస్ట్ బట్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంటర్లో ఇంకా ఎక్కువ అయిపోయింది డిగ్రీకి వచ్చేసరికి ఇంకా ఇంకా నేను ఇంకా చదివి పెద్దగా మనకు వచ్చేది సాధించగలను ఆ నమ్మకం ఉంది నాన్న నాన్న కూడా అందుకే నా మీద హోప్స్ పెట్టుకునేవాళ్ళు నేను పోలీస్ అవ్వాలని నాన్నకి డ్రీమ్ సో ఫైనల్ గా ఆయన డ్రీమ్స్ అన్ని ఏది కంప్లీట్ చేయలేదు నెక్స్ట్ ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ వచ్చేస్తది ఆ చేస్తా ఖచ్చితంగా చేస్తా అప్పుడు నాన్న కొరికి కూడా ఫుల్ఫిల్ అయిపోతది ఫుల్ఫిల్ అయితే కొంచెం నాన్న కూడా సంతోషపడతాడు సంతోషపడతాడు అదే అందుకే సినిమాల్లో నిజ జీవితంలో కొన్ని చేయలేని మనం చేయొచ్చు కదా యాక్టర్ నాకు అదృష్టం ఉంది సో నాన్న కూడా హ్యాపీ అవుతారు yes ఏదో ఒక ఫ్యూ డైలాగ్స్ చెప్పరా డైలాగ్స్ అంటే సినిమా నరేషన్ స్టార్ట్ అవుద్ది కదా మీరే నరేషన్ నరేషన్ మీరే చేశారు అంటే ఎవరికి చేశారు మొత్తం సినిమా స్టోరీ నరేట్ చేశాను నేను సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొదటిసారి నేను పుష్పని ఎక్కడ చూసి ఎక్కడ కలిసినా తెలిసినా అని చెప్పానంటే డిపో దగ్గర ఓపెన్ అవుతుంది అప్పుడు అది క్యారేజ్ అవి పట్టుకొని అప్పుడు చూసి సార్ కాలు మీద కాలు వేసుకొని మాట్లాడతారు కదా అది చూసి మళ్ళీ ఫైనల్ గా తిడతారు అమ్ము అనేటువంటి ఏదో నమ్మకంతోనే వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఆ సార్ని కలిసి మాట్లాడుతుంది కదా నా నీ కాడు అన్న

ఎందుకంటే ఫాలో అయ్యి ఫాలో అయ్యి నేను అక్కడ పనిచేస్తే కూడా వదిలిపెట్టి సార్ దగ్గరికి వెళ్తా కదా పుష్ప దగ్గరికి వెళ్తా కదా ఇట్లా నాకు పని కావాలా ఆయన చూస్తే నాకు నమ్మకం ఉండింది పోయి అడగాలి కాబట్టి వెళ్ళి మాట్లాడతా నా నీ కాడు ఉంటానా నీ తోడు ఉంటానా ఏకడే ఉండేది రా ముక్కు వీడే అని అంటాడు అనే నేను పేరేంది అని అంటే మొండెల్నా అసలు మీరు కేశవా ఒకవేళ లేదునే అందరూ మొండెల్ అంటారు నా మరి ఇప్పుడు క్యాస్ ఏమంటాడా అంటే మున్మాదం ఉండలే ఆయన చెప్పినా అన్న నువ్వు చాలా గొప్పడైపోతావు అనే నేను ఎట్టయినా పది లక్షలు సంపాదించే మా ఊరు పోవాలనా నీకు అన్న ఉంటే బిన్నే ఎన్నికేసుకోవచ్చే సో ఎందుకంటే తింబడిప్ప మున్మాదం అంటే ఆ టింబడిపలా నేను ఇది ఇస్తాను కదా ఏ స్టార్టింగ్లో అయితే గొప్పడైపోతావు లేకపోతే సంక్రాంగపోతావు అని చెప్పి అంటాడు కదా సో అందుకు అటు మూడు ఇప్పుడు మునువాదం ఉంది ఆయన చెప్పిన అన్న నువ్వు చాలా గొప్పడైపోతావు సో ఆ నమ్మకం సో ఆ సీన్ నా ఫేవరెట్ ఇంకా అతో పాటు చేసింది ఇంకా ఇంకా ఫేవరెట్ సీన్స్ అయ్యి సినిమాలో అన్ని ఆల్మోస్ట్ మీ ఇద్దరిదే కన్వర్సేషన్ చాలా ఉంటది చూసిందా చూడలేదా సీన్స్ అవి టెంపుల్ దగ్గర ఏంటి బయట వినబడుతుందా ఏంటంటే మాట్లాడుకున్నారు కొండాను నేను కొండా నేను విన్నాను కదా ఆ సీనే కదా పని మనిషి రాగానే ఎక్కడ నీకు నీకెట్టిన పడిందే అంటే ఇదేంది మొత్తం వినపడింది మీరు జాలి కొట్టిన వేసాము మొత్తం కొండ రెడ్డి తెలిసిపోయింది మేము బయట అంటే అప్పుడు పోయి ఫోన్ చేస్తాను కదా వీడియో కూడా కుంప ముజ్జినావు కదా అబ్బా అని చెప్పి డేంజర్ మెసేజ్ పంపించాలి అది ఎలా పంపిస్తారు చెప్పరా ఇది ఏదో చాలా బాగుంది తెలుసా అప్పుడు పేజర్ యూజ్ చేసేవాళ్ళు కదా సో ఆ పేజర్కి సపరేట్ నంబర్ ఉంటది కదా దాని ప్రకారంగా పేజర్ సర్వీస్ కాల్ చేస్తే వాళ్ళు మెసేజ్ పంపించే వాళ్ళు అప్పట్లో నాకు దాని గురించి పర్టికులర్ ఐడియా లేదు బట్ నాకు తెలిసిన బ్రీఫ్ అది పుష్ప పుష్ప రా ఎక్కువ బాగా నడిపినా కదా అవన్నీ ప్రాక్టీస్ చేశారు అంత థిక్కెస్ట్ ఫారెస్ట్ కదా మరి బండి అంతా ఎలా డ్రైవ్ చేశారు లోపల అది అది ఒకటే కాదు ఇంకో సీన్ ఉంటది కదా దొంగల సీన్ ఎరుచంద దొంగల నీళ్ళలో పడిపోయిన తర్వాత నేను ఫారెస్ట్ లో వెళ్ళిపోతా ఉంటాను లేదు ఎందుకంటే సెకండ్ సెకండ్ మాకు చాలా ఇంపార్టెంట్ కదా వస్తుంటాడు గోవిందప్ప వస్తుంటాడు ఆ దొరికితే ఇంకా అయిపోతుంది కదా సో లాస్ట్ దుంగని తీసి నీళ్ళలో పడేసే వరకు కూడా టెన్షన్ టెన్షన్ పోయి నేను అది మూసేసే వారికి సో నేను ఎక్కడ ఆగకూడదు అలాంటి నేను అడవిలో కూడా బండి నడుపుకుంటూ పోవాలి కదా కొన్నిసార్లు కింద పడ్డా దెబ్బలు తగిలినాయి బట్ అది నా ఫస్ట్ షూట్

పుష్ప అనేది అసలు ఆ మామూలుగా ఇది కాదు అండ్ అల్లు అర్జున్ గారు ఆ ఫ్యాన్ బేస్ ఏంటి ఐకాన్ స్టార్ అయిన తర్వాత అతను అసలు మామూలుగా చేయలేదు ఏ హీరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అలా బట్టలు ఇప్పుకొని వెళ్ళిన హీరో ఎవరూ లేరు సినిమాలో అతను అంటే ఒకళ్ళు పంచి కట్టి ఒకళ్ళు కండువా వేసి అసలు మీకు అంటే పుష్పరాజ్ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్స్ ఇష్టం మీకు బాగా పర్టికులర్గా చెప్పలేనండి ఆల్మోస్ట్ కొండారెడ్డికి సంబంధించిన ముగ్గురణ దమ్ములు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అది ఉంటుంది ఇంపార్టెన్స్ ఉంది అక్కడ నేను ఇది బాగా ఇష్టపడ్డా అన్నట్టు ఏం లేదు ఎలా అనిపించింది ఆ గెటప్ వెనకాల నుంచి చూసా ఇక్కడ జుట్టు ఎవరు ఎవరు అనుకున్నా తర్వాత ఆ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే అనసూయ గారు వస్తున్నారు సెట్ అంటే అనసూయ గారు ఫస్ట్ డే అయితే చూడడం ఓకే బాగుంది అనుకున్నాను అంతే

పవే భయంకరంగా ఉన్నారు అసలు అతను చూస్తే అదొక డిఫరెంట్గా కదా అందరూ కూడా డస్కీ కలర్స్లో అయిపోయారు డస్కీగా స్కిన్ అంటే మొత్తం అందరికీ కూడా లో మేకప్ చాలా న్యాచురల్గా ఉన్నారు కదా అంతా కూడా నిజంగా ఫారెస్ట్లో ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించింది అంటే మీరు ఫైటింగ్ సీన్స్ దగ్గర కూడా మీరు కదా ఉన్నాను అదే ఆ షార్ట్ ఒకటి డబ్బులు తీసుకొచ్చి పెట్టి నెక్స్ట్ ముగిలిసి చచ్చిపోయే సీన్ ఉంటాయి కదా చేతులు పట్టుకొని అన్నా ఈశం కొండ ఈశం మంగళ సినిం తెలిస్తే చానా పెద్ద పంచాయతీ అయిపోతుంది చెప్పు జక్కర్న అని అంటాను కదా ఆ స్పేస్ లో ఉన్నాను పుష్పాకి బండి ఇచ్చి అది నువ్వు అన్నావు కదా ఇట్లా చూసి బండి సినిమా అవి రెండు దగ్గర బాగా ఇష్టం సీన్స్ ఇటు బాగా నేను ఇష్టమైన అన్నట్ల మొత్తం ఇష్టమే నా ఫేవరెట్ ఏంటంటే ఫస్ట్ వచ్చే సీన్ ఉంది కదా పోయి డబ్బులు పోయి పని గురించి అడుగుతాను నీకు ఆడుంటా అది నా ఫేవరెట్ సీన్ సినిమా అంతా సినిమా అంతా ఇష్టమే అంటే బాగా ఎక్కువ టేక్స్ అయిన అదే నా ఫేవరెట్ సీన్ కదా అదేనా ఎందుకని అయింది అంటే నా స్టార్టింగ్ అప్పుడు ఫైట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన సీన్ అది ఈరోజు నా ఫేవరెట్ సీన్ ఇంకా ఎందుకంటే నాకు సీన్లు తెలుసు సినిమాలో ఏమున్నాయో ముందు మేము నా స్లాంగ్ ప్రాక్టీస్తోని ప్రాక్టీస్ చేశాను స్క్రిప్ట్ ఏమిలా ఎవరు ఎవరు సో సీన్లు ఏంటి అంటే సార్కి నాకు కరెక్ట్ ఐడియా నాకు ప్రాపర్ ఐడియా ఉండాలి కదా నెక్స్ట్ పెద్ద మీ టైం పాస్ టైం ఎక్కువ కాకుండా ఇబ్బంది పడకుండా తెలుసుకోనికి నాకు చెప్పిన సీన్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి నా ఫేవరెట్ సీన్ కాబట్టి ఇంకా నేను ఇది బాగా చేయాలనే దాంతో ఉండే బట్ ఎందుకో కొంచెం స్టార్టింగ్ లేసరికి ఇబ్బంది అయిపోయి ఓకే ఫైనల్గా బాగా చేసా సుకుమార్ అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అంటే ఇప్పటివరకు మీరు చేసే డైరెక్టర్స్ అందరిది ఒక్కొక్క స్టైల్ అయితే సుకుమార్ గారు మాత్రం క్రియేటివిటీ డైరెక్టర్ అనేది ఒక నేమ్ ఫిక్స్ అయిపోయింది సో అంటే ఆ డైరెక్షన్లో మీరు నేర్చుకున్నది ఏంటి ఎలా ఉండాలి అని అనిపించే కథనాలు ఏంటి అంటే నేను ఒక్కనే కాదు సార్ ఏ టైంలో ఏదైనా కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటే దానికి కరెక్ట్గా ఉండాలి అంత కాన్సన్ట్రేషన్గా రెడీ అయి ఉండాల సో ఇప్పుడు ఈ టైంలో ఈ డైలాగ్ లేదో వేరే దీనిరా ఇలా చెప్పా అంటే మళ్ళీ సీన్ ఫస్ట్ నుంచి వరకు ఏమేమి చేంజెస్ ఉన్నాయో అది మొత్తం నీకు ఐడియా ఉండి ఇప్పుడు ఒక షార్ట్లో ఒకటి చేస్తావు దాని కంటిన్యూటీ అది ఉంటే సార్ కంటిన్యూ చేసిన సార్ అంటే మర్చిపో కంటిన్యూటీ అవద్దు ఇప్పుడు నేను చెప్పింది అంటారు ఏదైనా కొంచెం మనసులో ఉంటుంది కదా ఆ షార్ట్ అప్పటి వరకు ఒకటి చేసిన తర్వాత ఈ షార్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో మచ్చ అది కాదు మచ్చ అని ఇట్లా అన్న అనుకో ఇది కంటిన్యూటీ బేసిక్గా ఇంతకుముందు ముందు చేసిన షార్ట్లో సో సార్కి ఏదో ఇంకో ఐడియా వచ్చి అది వద్దర అది కంటిన్యూటీ పట్టించుకోకు దాన్ని ఇంకోలా చెప్పని కూడా అంటారు సార్ ఫ్రీడమ్ ఇస్తారు దాన్ని ఇంకా చెక్కడం అంటారు కదా ఆ సీన్ ఇంకా డెవలప్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ రాగానే మొత్తం సీన్ అంతా మారిపోతుంది సీన్ ఉంటుంది సేమ్ కాంటెక్స్ట్ అదే సార్ ఇచ్చే బ్రీఫ్ ఉంటుంది కదా అవన్నీ మారిపోతూ ఉంటాయి ఆన్ లొకేషన్ ఆన్ లొకేషన్ ఏ యాక్టర్ అయినా రెడీ ఉండాల్సిందే అంతే సో అల్లు అర్జున్ గారు మీతో అంటే ఇలా ఫ్రీగా ఉండు అని అంటే ఎలాంటి చెప్పేవాళ్ళు కొంచెం మరి స్టార్టింగ్ కొత్త కదా నాకు స్టార్టింగ్ సార్ మార్నింగ్ ఎలా ఎవరికైనా ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ ఇడు అనేది చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది అక్కడ పని చేసే వాళ్ళే కావచ్చు సార్ పక్కన ఎందుకంటే సార్ పక్కన పక్రానెప్పుడు ఎవరు చూడలేదు కదా ఇక్కడ ఒక కొత్తవాడు అనే సెన్స్లోనే ఉంటారు ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు అనేది అందరికి ఉంటుంది సేమ్ థింగ్ నాకు ఉంటుంది ఇబ్బంది పడ్డ ప్రతి సిచ్యువేషన్లో ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అది చాలా అంటే ఓకే ఇక్కడ ఇబ్బంది పడుతుండు కేశవ అంటే కేశవ ఏం కంగారు పడో బాగా చేస్తున్నావు ఇది చిన్నగా దీనికి ఒకసారి ఇట్లా యాడ్ చేయి అంటే నేను చేసి చూపించామని అదిరిపోయింది చేసే ఆ సెట్ ఇంకేం లేదని చెప్పి టేక్ వెళ్ళిపోయేవాళ్ళు నాకు నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్టికులర్ సిచ్యువేషన్లో వీడు ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టుగా ఏం లే ఫస్ట్ నుంచి సీన్ రెడీ అయిందంటే అక్కడ నుంచి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏంది అనేది మొత్తం డిస్కషన్ ఉంటుంది మాకు సార్ చెప్తారు సార్ టైమింగ్ చెప్తారు మాకు సార్ నేను ఇద్దరం మాట్లాడుకుంటాం కొన్ని వేరియేషన్ ట్రై చేస్తూ ఉంటాం అక్కడ కొన్ని అవుతాయి లొకేషన్కి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది కదా ఎందుకంటే యాక్ట్ చేయాలి కూర్చొని మాట్లాడుకున్నంత కాదు కదా అక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి అవన్నిటికీ రెడీ అయి ఉండాలి సార్ నాకు బన్నీ సార్ జగదీష్ ఇక్కడ ఇలా ఉంటుంది ఇట్లా అని చెప్పి చెప్పేవాళ్ళు ఇబ్బంది అయితే నేను పడ్డాను ఇబ్బంది పడ్డ ప్రతిసారి నాకు హెల్ప్ చేశారు సార్ సో నెక్స్ట్ లెవెల్ అంతే ఖచ్చితంగా సూపర్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ఫిల్మ్ ఆపర్చునిటీ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి జగదీష్ అంటున్నారు వస్తున్నాయి అవునా అంటే నేను ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ ఇది సినిమా ఇది ఒకటే చేసా సో కొన్ని అనుకోకుండా వదులుకోవాల్సి వచ్చింది వాళ్ళందరికి సారీ కూడా చెప్పాను రీజన్ కూడా చెప్పా ఇది పరిస్థితి అండి అని చెప్పి సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ప్రజెంట్ ఈ సినిమా షూట్ అయిపోతున్న సిచ్యువేషన్ లో కొన్ని వచ్చాయి అవన్నీ వింటున్నాను నెక్స్ట్ ఏది కన్ఫర్మ్ అవుతుందో తెలీదు ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ కలర్ కానీ ఆ డ్రెస్ గెటప్స్ కానీ అంటే నార్మల్గా ఎదిగేటప్పుడు కూలీ చేసేటప్పుడు కూలీ డ్రెస్ ఎదుగుతున్న టైంలో కొంచెం మంచిగా ఉన్న డ్రెస్ పెళ్ళి టైంలో ఇంకొంచెం మంచి డ్రెస్ ఇప్పుడు ఆ తర్వాత ఇంకే డ్రెస్లో కనిపిస్తారని ఎక్సైటెడ్గా ఉన్నాం మేము అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వేరియేషన్ చూపించారు చాలా బాగా కదా అండ్ అక్కడ కూడా టూ షార్ట్స్ నాకు బాగా నచ్చిన టూ షార్ట్స్ ఏంటో తెలుసా ఇతను అన్ని డ్రెస్సెస్ ఇప్పుకొని వెళ్తే ఒకళ్ళు పంచ కట్టి ఒకళ్ళు డ్రెస్ వేస్తే అక్కడ మాత్రం కుక్కరిస్తూ ఉంటుంది ఆ టూ షార్ట్స్ నాకు వాళ్ళే ఇష్టం చాలా చాలా బాగా చూపించారు సుకుమార్ గారు అండ్ బ్రాండ్ సో బ్రాండ్ అంటే ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా చాలా కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి అందులో అవును సో మీకేమైనా వచ్చే బాగా మీ 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 క్యారెక్టర్స్ కాదు సినిమాలో ఓవరాల్ గా మీకు నచ్చిన సీన్స్ ఏంటని కామెడీకి వస్తే టెంపుల్ సీన్స్ అవి అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి సార్తో ఉన్న ప్రతి ఎమోషన్ లో నేను ఉన్నాను కదా ప్రతి దాంట్లో ఉన్నారు అంటే నేను పర్టికులర్ గా నేను జడ్జ్ చేసుకొని చెప్పలేను ఎందుకంటే ఒక్కో ఎమోషన్ దగ్గర నేను ఉన్న ప్రతి సార్ దగ్గరికి వెళ్ళి నేను పని అడిగిన తర్వాత నన్ను పనిలో పెట్టుకున్న తర్వాత సార్తోనే కదా వెళ్ళిపోయేది మొత్తం మమ్మీతో వాళ్ళ అమ్మతో మాట్లాడి బయటకు వచ్చి బాధ చెప్తా ఉంటాను అక్కడ ఉంటాను అన్నిట్లో మీరు అడిగినట్టు అంటే నేను ఏదైనా సీన్ లో లేదు చాలా వరకు సీన్ లో లేను అక్కడ ఈ సీన్ నాకు బాగా నచ్చింది అని చెప్పొచ్చు సో నాకు ఆల్మోస్ట్ సినిమా పుష్పరాజ్ సినిమా అంతా మీరు సెకండ్ హాఫ్ లో కూడా ఇద్దరేనా కదా సార్ పక్కనే కాదబ్బా నాకు ఇంకో డౌట్ ఏంటి తెలుసా అంటే మనకిష్టమైన వాళ్ళని వన్స్ వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అలా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అల్లు అర్జున్ గారు పిలిచి దగ్గరికి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సెకండ్ ఇచ్చి సినిమాలో మంచి క్యారెక్టర్ కేసవా బాగుంటుంది చేసేయని చెప్పి సో సార్ నేను అంతకుముందే కలిశాను కాబట్టి నాలుగైదు సార్లు కలిసా ఆ ఫస్ట్ షాట్కి నాకు పెద్ద ఏమంటారు ఎక్సైట్మెంట్ ఉంది అమ్మో సార్తో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సుగుమా సార్ యాక్షన్ కోసం వెయిట్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి కదా ఉంది ఇదంతా ఉంది ఎక్సైట్మెంట్ ఉంది ఆ ఎగ్జైట్మెంట్తోనే చేసాం మొత్తం సినిమా అంతా ఇంతవరకు టూ ఇయర్స్ కానీ చాలా డిఫికల్ట్ కదా అడవులో క్రౌడ్ ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ చాలా మా ప్రొడక్షన్ వాళ్ళు అంతా మా మైత్రి మూవీస్ వాళ్ళు చాలా డేర్ చేశారు యాక్చువల్లీ సార్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళాలి రెండు మూడు గంటలు జర్నీ వెళ్ళాలి వెహికల్స్ మెయింటైన్ చేయాలి మనుషులకి ప్రాపర్ కరెక్ట్ టైంలో ఫుడ్ అందించాలి ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే అందరూ పని చేస్తారు కదా సో ఇంత కేర్ తీసుకోవాలి అడవిలోకి వెళ్ళి షూట్ చేయడం మేము చాలా లో షూట్ చేసాము చెప్పాం కదా పైకి దారి వేయిచ్చులు సార్ వాళ్ళు సూపర్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్లో డైలాగ్స్ అంటే కదా కానీ వాయిస్ లో ఒకటి చెప్తాను మంగళం సింధి చెప్తాం ఎందుకంటే కాస్త సినిమాలో మొత్తం సిండికేట్ సంబంధించి మొత్తం ఆయన బాస్ కదా ఆయన గురించి చెప్పాలి సో సినిమాలో ఎంట్రీ రాగానే వస్తుంది నా వాయిస్ వస్తుంది మంగళం సీన్ ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికే బాసు సరుకు కొట్టే కొండారెడ్డి లాంటి వాళ్ళు సందుకొక్కళ్ళు ఉంటారు కానీ ఆ సరుక్కుని పదహైదు చెక్ పోస్టులు దాటించి చెన్నై పోర్టుకు చేర్చే సత్తా మాత్రం ఒక్క మంగళం సిన్ కూడా మాత్రమే ఉండదు అందుకే ఈయన చెప్పింది ఏదో పెట్టింది రేటో కాదన్నోడి సిండికేట్ లోనే కాదు భూమి మీద కూడా ఉండడు కొండారెడ్డి ఈయన కొండారెడ్డి పెద్ద ఫ్యాక్షన్ ఇస్ట్ సిద్ధవటం గొడవల్లో ఎంట పరి ఏటాడి ఆరుగురిని నరికేసి ఉండాడు పానం కంటే పగే ముఖ్యమైన మీదకెళ్ళి మరీ బాంబేసి ఉండాడు ఆ మిగిలిన వంటి సెత్తుతోటే వ్యాపారం మొత్తం సాగిస్తాడు హీరోయిన్ చెప్తారు కదా వచ్చి చూసి ఆహా టెంపుల్ లో కదా శ్రీ వస్తుండదే మన పూజలు వలించినాయి ఏం చూడలేదు కదా అంటే లేదు మచ్చా ఇటు రెండు మచ్చ అని అంటాను మచ్చ ఉండు మచ్చా ఏం కాదు మచ్చ అంటే ఇదే లాస్ట్ అండ్ పాయింట్ అంటే ఆ నాలుగు కూడా ఇదే ఆకరుమాట ఫాస్ట్ అండ్ పాయింట్లో చూడ అంట చూస్తా నన్న నన్న నవ్వుతుందనే నన్న నన్న నవ్వుతుంది అది కదా నవ్విందా లేదా సూపర్ అస్సలు నిజంగా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఎలా మీ అంత ఓన్గానే లైక్ చెక్కు అంత నా నుంచి ఏం లేదండి మొత్తం చుక్కు సారు బన్నీ సారు ఎట్లా చేయాలి నేను ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సరికి బాగా తెలుసు సూపర్ లైఫ్ ఆ బ్రీఫ్ ఇచ్చేవాళ్ళు సార్ ఇంత టర్న్ అయింది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఏ దాంతో టర్న్ అయింది లైఫ్ నిరుద్యోగ నటులు నిరుద్యోగ నటుడు వెబ్ సిరీస్ అది చేస్తేనే నేను నాకు ఇవ్వని వచ్చాయి అంత అది లేదు చిన్న యాక్ట్ చేశాను స్టోరీ డిస్కస్ అనే లో చేసాను చిన్న రోల్ అప్పటికి చెప్పాను కదా ఫుల్ మేకర్ అవుదాం అని బట్ ఇది ఇప్పుడు నాకు జగదీష్ అని నేమ్ కూడా రావట్లేదు ఓన్లీ కేశవ అనే వస్తాను అంటే అంత బాగుంది అంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి బాడీలోకి మనసులోకి దూరిపోయింది అనమాట కేశవ కానీ అమ్మాయిల ఫాలోయింగ్ ఇప్పుడు బాగా పెరిగినట్టుంది కదా నేను అసలు సోషల్ మీడియా చక్కగా సుఖలేను ట్విట్టర్ లాగా ఒకటి రెండు మూడు పోస్ట్లు పెడుతున్నాను కానీ నాకు ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడమే అవుతుంది అయిపోతుంది ఫ్యాన్స్ మరి కుంపాలు కుంపాలు పెరిగిందా అంటే టూ డేస్ నుంచి అదే అవుతుంది ఫోన్ మాట్లాడుతున్నా మా బావ మా బావ కొత్త ఫోన్ కొని ఇచ్చిండు నా ఫోన్ చక్కగా లేదని మొన్న ఫస్ట్ డే ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చిండే అది వద్దురా బాబు నాకు చెప్పలేదు బావ వెళ్ళి కొత్త ఫోన్ కొని ఇచ్చిండు హ్యాపీ వెరీ నాకు తెలియదు అసలు ఆ ఫోన్ తో ఇప్పుడు మన కదా బావా సూపర్ జగదీష్ మేమైతే నా తరపు నుంచి అనుకోవచ్చు అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మీకు చాలా మంది అభిమానులు అయిపోయారు ఇంకా అభిమానులు ఇంకా కొన్ని కోట్ల వరకు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆఫర్స్ తగ్గేదేలే అలా వచ్చేయాలి ఇంకా ఆఫర్స్ కదా అలాంటి చేస్తానండి నాకు చేయాలని ఉంది నాతో వచ్చినంత వరకు చేస్తానే ఉంటా అలాగే చెయ్యాలి అండ్ ఇంకొన్ని కాదు ఉన్నంత వరకు చేస్తాను ఉంటా ఉన్నంత వరకు చేయాలి అండ్ ఇంకా ఆఫర్స్ వచ్చిన తర్వాత వదిలేదేలే వదిలేదేలే ఇంకా ఇడిసేదేలే ఇడిసేదేలే ఆ స్లాంగ్ ప్రకారం సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అండ్ ఫిల్మ్ మేకింగ్ కూడా కొన్ని ఇయర్స్ లో వచ్చేయాలి చేస్తాను కావచ్చు అప్పుడు నేను అడగాలి జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్ జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్ కదా సో ఫైనల్గా అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి అన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మైత్రి మూవీస్ నుంచి అంత పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్న సిచ్యువేషన్ కావచ్చు సుక్మా సార్తో కావచ్చు అల్లు అర్జున్ సార్తో కావచ్చు ఈ సినిమాలో అంతమంది యాక్టర్స్తో పనిచేసే ఛాన్స్ నాకు వచ్చింది రియల్గా నాకంటే అమలకి ఎస్ సో మాకు కూడా పుష్ప చూసిన తర్వాత వరె వా ఏం క్యారెక్టర్ పడింది అబ్బాయి అబ్బాయికి ఎరగదీసేసాడు కదా అసలు ఈ క్యాండిడేట్ ఎవరు అని పుష్పాలు చేసే ప్రతి ఒక్క విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు నెగిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది అంటే కేశవ క్యారెక్టర్ నచ్చింది ఆ నవ్వు కానివ్వచ్చు మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానివ్వచ్చు మీరు అలా క్యారేజ్ అక్కడ పెట్టేసి వచ్చేసింది కావచ్చు ఆ ఒక డెబ్బు కోసం వెయ్యి రూపాయలు ఇచ్చింది కావచ్చు మరి ఆ పని చేశారు కదా మరి ఐదు వేలు పని కూడా చేయమని అన్నారు కదా అది ఎంత క్యూట్ అనిపించింది బాగా ఏంటది ఇట్లా అడుకోలేదు మచ్చా అంటారా ఇట్లా ఇట్లా అంటూనే నేను గుర్తుంది కదా సీను మెట్ల మెట్లు గుంజుకొని వచ్చిన తర్వాత ఐదు వేలు ఇచ్చి ముద్దు పెట్టుతుంది అడుగానంటాడు ఏంది మచ్చా నువ్వు ఇట్లాంటున్న అడుకోలేదు మచ్చనన్నా అంటే నేను ఇట్లాంటూనే రా ఇట్లా అంటూనే చెయ్యి ఆఖరి దాకా అంటాడు ఆఖరంటే సో ఇలాంటివి సో మొత్తానికైతే మాకు అది చూసిన ప్రతిసారి కూడా ఎలా ఉండేదంటే అంటే మీలానే అంటే ఇంత కామెడీ పండించే క్యారెక్టర్ సునీల్ గారు విలన్గా చేశారు అది చూసిన ప్రతిసారి ఒకప్పుడు ఒక సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఎలానే ఉండేదేమో కదా అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఇంత బాగుండేదేమో కదా అంటే ఒక్కొక్క కమెడియన్ కూడా గుర్తొచ్చేస్తుంటారు అంటే మీ ఇద్దరి బాండింగ్ ఎమోషన్ దగ్గర ఎమోషన్ ఉండేది కామెడీ దగ్గర కామెడీ ఉండేది కదా అంత బాగుండే క్యారెక్టర్ మీ ఇద్దరిది బోత్ ఆఫ్ చాలా బాగుంది పుష్పరాజ్ అండ్ కేశవ ఎప్పుడు మర్చిపోలేము అందరు క్యాశివా అని గుర్తుపెట్టుకుంటారు ఏమంటున్నారు బయట పిలుస్తారు కేశవాన్ అని పిలుస్తున్నారా అది ఇంకా ఫిక్స్ అయిపోయారు ఎవరి తెలీదు జగదీష్ అని ఎవరికి తెలియదుగా సో అందుకనే క్యాష్వ్ అంటున్నారు కానీ ఇతని పేరు జగదీష్ అండి అసలు పేరు జగదీష్ గారు నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఇంకా బ్లాక్ బస్టర్స్ ఫిలిమ్స్ మరి ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలి అందుకు మీకు ఇష్టమైన ప్రతి ఒక్క హీరోతో మీరు డైరెక్ట్ చేసే ఫిలిమ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ కోరుకుందాం అంటున్నాను నెగిటివ్ వద్దు పాజిటివ్ ఏ తీసుక కదా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు థ్యాంక్ యూ మచ్ మళ్ళీ పార్ట్ టూ కి కలుద్దాం ఖచ్చితంగా అప్పుడు చెప్తారు కదా చెప్తాను దేవుడి దేవుళ్ళ మీ పక్కన హలో అర్జున్ గారు కూడా కదా అప్పుడు మా ఫ్రెండ్ అయిపోండి డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్